వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను టాప్ 10 జాబ్ ఆపర్చునిటీస్ ఎట్ గూగుల్. సో చాలామందికి ఒక డ్రీమ్ కంపెనీ, గూగుల్ అనే కంపెనీలో వర్క్ చేయాలని చాలామందికి డ్రీమ్ ఉంటుంది, లైక్ గూగుల్, అమెజాన్ ఇలాంటి దాంట్లో. మనం ఇక్కడ గూగుల్ కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో గూగుల్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి, అసలు ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి చూద్దాం. ఇప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైనా ఇప్పటి నుంచే మీరు గూగుల్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో పక్కాగా యూజ్ అవుతుంది. సో వెంటనే లైక్ చేసేయండి. ఇప్పటికీ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్? సో ఇతను ఏం చేస్తాడు మరి, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్. సో అక్కడ గూగుల్ కంపెనీలో ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కానీ, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం కానీ, ఆయన సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం, డెవలప్ చేయడం, ఇలాంటివి అన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉంటాడు. ఇదొక జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ గూగుల్లో. మీరు దీనికి తగ్గట్టు ప్రిపేర్ కావాలనుకుంటే ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అక్కడ నుంచి మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తున్నారో ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేసాం, ఆ వీడియో కూడా చెక్ చేయండి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డాటా సైంటిస్ట్. మోస్ట్ డిమాండ్ ఉన్న లైక్ ఏంటి జాబ్ డాటా సైంటిస్ట్ అక్కడ గూగుల్లో కూడా. సో నాట్ ఓన్లీ గూగుల్, బయట కూడా మనకు చాలా డిమాండ్ ఉంది, ఈవెన్ ఫార్ అదర్ కంట్రీస్లో కూడా. సో ఇతను ఏం చేస్తాడు మా డాటా సైంటిస్ట్ అనేవాడు, అనలైజింగ్ లార్జ్ డాటా సెట్స్ టు డెరైవ్ ఇన్సైట్స్ అండ్ ఇంప్రూవ్ ప్రొడక్ట్స్. సో అనలైజ్ చేస్తారు లార్జ్ డాటా సెట్స్ని అనలైజ్ చేసి దాని నుంచి ఒక ఇన్సైట్స్ తీసుకుంటాడు, ఇన్సైట్ ఇచ్చేస్తాడు మనకి. తర్వాత మన ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ యూజ్ అవుతాడు గూగుల్ కంపెనీలో. మనం గూగుల్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ గూగుల్ అని చెప్తున్నాడు. సో గూగుల్ కంపెనీలో ఏం చేస్తాడు, సో అతనికి లార్జ్ డాటా సెట్స్ ఉంటుంది గూగుల్ దగ్గర. సో అప్పుడు ఏం చేస్తాడు, దాని నుంచి ఇన్సైట్ తీసి మనకు వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి డాటా సైంటిస్ట్ తోడ్పడతాడు. తర్వాత ప్రొడక్ట్ మేనేజర్. సో ప్రొడక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, లీడింగ్ ద డెవలప్మెంట్ అండ్ లాంచ్ ఆఫ్ న్యూ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ ఫీచర్స్. ఏదైనా గూగుల్ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నా లేకపోతే దాని ఫీచర్ గురించి చెప్పాలనుకున్నా, సో మొత్తం డెవలప్మెంట్ ప్రాసెస్ని, ఆ లాంచ్ ప్రాసెస్ని ఈ ప్రొడక్ట్ మేనేజర్ అనేవాడు ముందుండి నడుపుతాడు. ఏదైనా గూగుల్ కొత్త ప్రొడక్ట్ ఏదన్నా, ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్ ఉంది అనుకుందాం, ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ అవుతుంది అలాంటి అనుకుందాం, ఎగ్జాంపుల్కి పిక్సెల్ 4a 6a ఇలా కొత్త కొత్త లాంచ్ అవుతూనే ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఎప్పుడైనా దానికి సంబంధించిన ఫీచర్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి మనం తీసుకొని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి కదా, సో అలాంటి ప్రొడక్ట్ మేనేజర్. సో వాటి ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లాంచ్ చేయడానికి యూజ్ అవుతాడు. తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్ ఆర్ UX డిజైనర్. సో ఇతను మనకేంటి, డిజైనింగ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ ఫర్ గూగుల్ ప్రొడక్ట్స్. సో ఇంట్యుయేటివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ని డిజైన్ చేస్తారు, కనిపించడానికి బాగుండేది. ఇప్పుడు గూగుల్ ప్రొడక్ట్స్ ఏదన్నా బాగుండా ఇంటర్ఫేసెస్ బాగా కనిపించడానికి ఎవరు తోడ్పడతారంటే UX డిజైనర్ అనేవాడు ఉంటాడు ఎక్కడైనా. సో గూగుల్లో కూడా ఆ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి మెషిన్ లర్నింగ్ ఇంజనీర్. సో మెషిన్ లర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ మెషిన్ లర్నింగ్ మోడల్స్ టు ఎన్హాన్స్ గూగుల్ సర్వీసెస్. ఈ గూగుల్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడానికి, బాగుండు ఇంకా బాగా చేయడానికి బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ మెషిన్ లర్నింగ్ మోడల్స్ ఉంటాయి కదా, దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ కంపెనీకైనా సేల్స్ అండ్ మార్కెటింగే ఇంపార్టెంట్. ప్రమోటింగ్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ టు బిజినెసెస్ అండ్ కన్జ్యూమర్స్. సో ఎవరికైతే బిజినెసెస్ కావచ్చు, కన్జ్యూమర్స్కి సర్వీస్ అందించడం, గూగుల్ ప్రొడక్ట్స్ యొక్క సర్వీసెస్ అందిస్తూనే ఉండడం. సో ఇప్పుడు మీరు గూగుల్ ఫోటోస్ డ్రైవ్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తారు, డబ్బులు కట్టి యూజ్ చేస్తారు, దాని పెట్ల ఫస్ట్ 15 GB ఫ్రీ ఇస్తున్నారా లేదా, 15 GB ఫ్రీ ఇచ్చిన తర్వాత లైక్ ఏంటి మెయిల్ జీమెయిల్ వాళ్ళు లైక్ అలా ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ విధంగా తర్వాత ఏంది, ఎక్కువ స్టోర్ చేయాలంటే 150 మంత్లీ అలా ఉంటుంది అమౌంట్. సో మనమైతే నీకు వాళ్ళు ఏం జస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాయి, ఫోన్స్ కావచ్చు ఇంకేదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఈ విధంగా సేల్స్ చేసి మార్కెటింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, దీనిపైన కూడా జాబ్స్ ఉంటుంది, ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ. క్లౌడ్ ఇంజనీర్, మేనేజింగ్ అండ్ ఆప్టిమైజింగ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ని ఆప్టిమైజ్ చేయడం కానీ మేనేజ్ చేయడం కానీ క్లౌడ్ ఇంజనీర్ చేస్తుంటాడు. తర్వాత రీసెర్చ్ సైంటిస్ట్. సో రీసెర్చ్ సైంటిస్ట్ ఏం చేస్తారు, కండక్టింగ్ రీసెర్చ్ టు అడ్వాన్స్ గూగుల్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్స్. సో రీసెర్చ్ చేస్తుంటారు ఎప్పుడు, గూగుల్ టెక్నాలజీని అండ్ ప్రొడక్ట్స్ని ఎలా అడ్వాన్స్ చేయాలి అనే దాని గురించి ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటారు రీసెర్చ్ సైంటిస్ట్ అనేవాడు. తర్వాత హార్డ్వేర్ ఇంజనీర్, ఇది మెయిన్, డిజైనింగ్ అండ్ డెవలపింగ్ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ పిక్సెల్ ఫోన్ కావచ్చు, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ డివైజెస్ కావచ్చు. సో డిజైన్ అండ్ డెవలపింగ్ చేస్తుంటారు హార్డ్వేర్ ప్రొడక్ట్స్, ఏంటి పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ డివైజెస్ని వీళ్ళంతా డిజైన్ చేస్తూ డెవలప్ చేస్తూ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు హార్డ్వేర్ ఇంజనీర్ వాడు. తర్వాత ప్రోగ్రామ్ మేనేజర్, సో ఓవర్సీయింగ్ క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్ వితిన్ గూగుల్. సో ఇతను ఏదన్నా ఫంక్షన్స్ కండక్ట్ చేయడం కానీ, తర్వాత ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, తర్వాత విత్ ఇన్ ద గూగుల్ ఏమేమైనా ప్రాజెక్ట్స్ లైక్ ఏమైనా జరిగేటివి ఉన్నా
ఏదైనా సరే ఓపెనింగ్ ఏదైనా లాంచ్ చేయాలనుకున్నా ఈ ప్రోగ్రామ్ మేనేజర్ అన్నీ వాడు అన్నీ చూసుకుంటాడు. సో ఈ విధంగా మనకి గూగుల్లో చాలా జాబ్స్ ఉంటాయి. 10 జాబ్స్ ఇక్కడ నేను డిస్కస్ చేశాను, 10 జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఉంటాయి. మన టాప్ 10 మాత్రం ఇక్కడ గూగుల్లో డిస్కస్ చేసాం. సో మీరు కూడా గూగుల్లో జాబ్ కొట్టాలంటే వెంటనే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఒక లెవెల్లో వచ్చిన తర్వాత గూగుల్లో జాబ్ కొట్టగలుగుతారు. అలాగే మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మనమైతే పేడ్ కోర్స్ లాంచ్ చేసాం, ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ రికార్డెడ్ కంటెంట్. సో కింద కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.